విజయసాయి రెడ్డిలో గత కొన్నాళ్ల నుంచి అనూహ్యమైన మార్పు కనిపిస్తోంది. మీడియాలో కనిపించడం లేదు, ప్రత్యర్థులపై డైలాగులు పేల్చడం లేదు. వైసీపీలో నెంబర్ 2 గా ఉన్న ఆయన్ను పలు బాధ్యతల నుంచి తప్పించడంతో సైలెంట్ అయ్యారన్న టాక్ ఉంది. వరుస జలక్కులతో నెమ్మదించారు సాయి రెడ్డి. చాలా వరకు ఢిల్లీకే పరిమితమయ్యారు, ఏ మీటింగ్లోనూ పెద్దగా కనిపించలేదు. విజయసాయి రెడ్డిని ఇన్నాళ్ళు దూరం పెట్టి ఇప్పుడు దగ్గర తీయటానికి మధ్య అసలు ఏం జరిగింది? విజయసాయి రెడ్డి ట్విట్టర్ అకౌంట్లో గత కొన్నాళ్లుగా అన్నీ నార్మల్ ట్వీట్లే. కేంద్ర రాష్ట్ర పథకాలు, వాటి ఉపయోగాలు, సంక్షేమ కార్యక్రమాలతో లబ్ధి, ఇలాంటి అంశాలపై అవగాహన ట్వీట్లు మాత్రమే కనిపిస్తున్నాయి. ప్రముఖులకి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంతే. ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడ్డం లేదు, విమర్శలు అంతకంటే లేవు. టీడీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుషుతో మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నా అంటూ విజయసాయిరెడ్డి ఇటీవలే ట్వీట్ చేశారు. చంద్రబాబు లోకేషులపై పరుష కామెంట్స్తో ట్వీట్ చేయడం బాగా తగ్గించారు. అటువైపు నుంచి కూడా విజయసాయిరెడ్డిపై నెగిటివ్ కామెంట్స్ లేవు. సీన్ కట్ చేయకుండా 2021కి వెళదాం. అప్పుడు చంద్రబాబు బర్త్డే సందర్భంగా సాయిరెడ్డి ట్వీట్ ఇలా ఉంది. ఏపీలో ఆఫీసులు మూసేయడంతో పక్క రాష్ట్రంలో పుట్టినరోజు జరుపుకుంటున్న 420 అంటూ వ్యంగ్యంగా శుభాకాంక్షలు చెప్పారు. అప్పట్లో బాబును విమర్శించడానికి చివరికి ఆయన పుట్టినరోజును కూడా వదిలిపెట్టలేదనే ఆగ్రహాన్ని టీడీపీ నేతల నుంచి విజయసాయిరెడ్డి ఎదుర్కొన్నారు. కానీ కాలం మారింది, మనుషులు మారారు. ఇటీవల చనిపోయిన తారకరత్న చంద్రబాబు విజయసాయిరెడ్డికి దగ్గర బంధువు కావడంతో అన్ని కార్యక్రమాల్లో ఇద్దరూ కలిసే పాల్గొన్నారు. ఆ ఘటనకు రాజకీయాలకు సంబంధం లేకపోయినా విజయసాయిరెడ్డి మాత్రం గతంతో పోలిస్తే చాలా వరకు పొలిటికల్ ఘాటు తగ్గించేశారని, సార్ చాలా మారిపోయారంటూ ట్వీట్లు వెల్లివెత్తాయి. లేటెస్టుగా చంద్రబాబు పేరుకు ముందు స్త్రీ, పేరు తర్వాత గారు అని సంబోధించడం అన్ని పార్టీల్లో చర్చనీయాంశమైంది. వైసీపీలో సాయిరెడ్డి గతంలో నెంబర్ 2గా ఉంటూ వచ్చారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తర్వాత పార్టీలో ఏ పని చేయాలన్నా, ఎవరికేం కావాలన్నా ఆయనే చూసుకునేవారు. ఇంకా చెప్పాలంటే జగన్ దగ్గరికి వెళ్లాలన్నా, ఎవరికైనా టికెట్లు, పదవులు కావాలన్నా మొదట ఆయన ఆశీస్సులు కావాల్సిందే. ఇవన్నీ నిన్న మొన్నటిదాకా ఉన్న పరిస్థితులు. మధ్యలో పరిస్థితులు మారిపోయాయి. వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు సాయిరెడ్డి, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటు. జగన్ పార్టీ పెట్టకముందు నుంచే రైట్ హ్యాండ్గా ఉంటూ వస్తున్నారు. వైసీపీ ఆవిర్భావంలో సాయిరెడ్డి కీలక పాత్ర పోషించారు. అప్పట్లో పార్టీలో చేరికలు, ఎవరిని ఎక్కడి నుంచి పోటీ చేయించాలనే విషయాలన్నీ ఈయనే చూసుకున్నారు. పార్టీకి జగన్ నంబర్ 1 అయితే ఆయన తర్వాత సాయిరెడ్డి అన్నట్టుగా మొదట్నుంచి మొన్నటి వరకు వ్యవహారం నడిచింది. 2014 ఎన్నికల తర్వాత ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు వైసీపీని వీడిన విజయసాయిరెడ్డి మాత్రం వైఎస్ ఫ్యామిలీపై విధేయతతోనే ఉన్నారు. కార్యకర్తలకు భరోసా ఇస్తూ అప్పట్లో వైసీపీ నేతలపై కేసులు నడిచినా సరే అన్ని విధాలుగా వారికి అండగా ఉంటూ వచ్చారు. ముఖ్యంగా సోషల్ మీడియా వ్యవహారాలన్నీ విజయసాయే చూసుకునేవారు. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయానికి వైఎస్ జగన్ కంటే ఎక్కువగా గ్రౌండ్ వర్క్ చేశారని ఆయన దగ్గర నుంచి చూసిన వారు చెప్పే మాట. పార్టీ అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్ర వైసీపీ బాధ్యతలు సాయిరెడ్డికే అప్పగించారు జగన్. వైసీపీ పార్లమెంటరీ నేతగా, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షుడిగా వ్యవహరించారు. వైసీపీలో ఇంత కీలకంగా ఉన్న వ్యక్తికి సీఎం ఒక్కసారిగా ఝలక్కిచ్చారన్న టాక్ నడిచింది. సీన్ కట్ చేస్తే ఉత్తరాంధ్ర బాధ్యతలు బాబాయ్ వైవి సుబ్బారెడ్డికి కట్టబెట్టారు జగన్. ఈ మార్పుపై ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చే జరిగింది. వైసీపీలో అత్యంత కీలకంగా ఉన్న సోషల్ మీడియా వింగ కూడా విజయసాయిరెడ్డి చేతుల్లో ఉండేవి. ఏం జరిగిందో ఏమో గాని అనూహ్యంగా ఈ బాధ్యతల నుంచి కూడా ఆయన్ని తప్పించారు. వైసీపీలో కీలకంగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవరెడ్డికి అప్పగించారు. రీజనల్ కోఆర్డినేటర్స్ని నియమించిన పార్టీ సమన్వయకర్త పదవి సజ్జలకే కట్టబెట్టింది అధిష్టానం. అటు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి బాధ్యతలు, ఇటు సోషల్ మీడియా రెండూ సాయిరెడ్డికి దూరమయ్యాయి. ఎందుకు ఇలా జరిగిందన్నది హాట్ టాపిక్ అయింది. సాయిరెడ్డి కూడా వీటిపై మారు మాట్లాడకుండా సైలెంట్ అయిపోయారు. ఇవన్నీ పోగా మిగిలిన పార్టీ అనుబంధ విభాగాలకే విజయసాయిరెడ్డిని పరిమితం చేశారు. ఈ బాధ్యతలు చేపట్టిన తర్వాత వైసీపీ ప్రధాన కార్యాలయంలో బాగానే హడావడి చేశారు. కానీ ఆ తర్వాతే ఎందుకో సాయిరెడ్డి ప్రాధాన్యత తగ్గుతూ వచ్చిందన్న టాక్ ఉంది. విజయసాయిరెడ్డి అధ్యక్షుడిగా ఉండే అనుబంధ సంఘాలకి బాధ్యుల్ని వైసీపీ హైకమాండ్ నియమించింది. ఫలానా వ్యక్తులకి బాధ్యతలు అప్పగిస్తున్నట్టు ఒక్క మాట కూడా విజయసాయిరెడ్డికి చెప్పకుండా నియామకాలు జరిగిపోయాయని, పైగా సాయిరెడ్డి స్థానంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరుతో లిస్టులు విడుదలవడం కీలకంగా మారింది. సీఎం జగన్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నియామకాలు జరిగాయి. 13 జిల్లాల్లో యువజన, మహిళ, రైతు, బీసీసెల్, ఎస్సీసెల్, ఎస్టీసెల్, వైద్య, క్రిస్టియన్, మైనార్టీ, వాణిజ్య, స్టూడెంట్ విభాగాలకు అన్నింటికీ అధ్యక్షుల్ని నియమించారు జగన్.
ఇంత కీలక నియమకాలు జరుగుతున్న సాయిరెడ్డికి సమాచారం లేకుండా పోయిందన్నది టాక్. ఉత్తరాంధ్ర ఇన్‌చార్జ్ బాధ్యతలు తప్పించడం మొదలుకొని నిన్న మొన్నటి నియమకాల వరకు అన్ని సాయిరెడ్డికి జలుక్కులే. తారకరత్న చనిపోయిన సమయంలో అన్ని వ్యవహారాలు సాయిరెడ్డి దగ్గరుంది. తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి సాయిరెడ్డికి కూతురు వర్ష. విషాద సమయంలో చంద్రబాబు బాలకృష్ణ సహా అందరితో కలుపుగోలుగా మాట్లాడారు సాయిరెడ్డి. నిన్న మొన్నదాకా ఉప్పు నిప్పులా ఉన్న చంద్రబాబు సాయిరెడ్డి ఇలా కలవడం ఆగ్రహానికి కారణమైందన్న చర్చ కూడా నడిచింది. అది కుటుంబ కార్యక్రమమే అయినా కొంతమంది కామెంట్లతో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే గతం. ఇప్పుడు విజయసాయిరెడ్డి అవసరం పార్టీకి వచ్చిందంటున్నారు ఆయన వర్గం నేతలు. ప్రస్తుతం పార్టీలో సమన్వయం కొరబడుతోంది. జగన్ దగ్గర బంధువులైన బాలినేని శ్రీనివాసరెడ్డి, వైవి సుబ్బారెడ్డి మధ్య ఇటీవలే ఇష్యూస్ వచ్చాయి. ఆ ఇద్దరిని జగన్ దగ్గరుండి కూర్చోబెట్టినా సమస్య పరిష్కారం కాలేదు. ఇటీవలే ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓట్ చేసిన నలుగురు ఎమ్మెల్యేల్ని సాగనంపారు. కొందరు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు, మరికొందరు సైలెంట్గా ఉన్నారు. టైం వచ్చినప్పుడు బాంబు పేల్చేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ సమస్యలన్నీ పరిష్కారం అవడం, అందరూ ఒక్క లైన్పై ఉండాలంటే విజయసాయిరెడ్డి యాక్టివ్ అవ్వాల్సిన అవసరం ఉందన్న టాక్ పార్టీలో నడిచింది. ఇందులో భాగంగానే జగన్ సాయిరెడ్డి భేటీ జరిగిందన్న చర్చ ఉంది.